శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభ్ఞం ఉపశాంతి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని ఈ వీడియోలో ముఖ్యంగా వృషభ రాశి గురించి మనం తెలుసుకుందాం అది ఫిబ్రవరి మాస ఫలాలు అది పదిహేనో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి మరి గోచారం ఏంటి అని కూడా మనం చక్కగా తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ మీకు తెలియజేసే విషయం ఏంటంటే వృషభ రాశి ఇది ద్వితీయ స్థానం ధనస్థానం వృషభ రాశికి స్వక్షేత్రం దీనిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మనకు ఈ యొక్క వృషభ రాశి అవుతుంది అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి అంటే వృషభ రాశి కలిపితే ఎవరంటే శుక్రుడు ఈ శుక్రుడు శని పాలిత గ్రహంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ యొక్క శుక్రునికి సంబంధించినటువంటి ఉచ్చ క్షేత్రాలు అంటే వృషభ రాశికి ఏ ఏ క్షేత్రాలు ఉచ్చ క్షేత్రాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి అయితే ఒకటో ఒకటో క్షేత్రం మన రెండో క్షేత్రము ఇవి రెండు కూడా ఉచ్చ అండి ఎందుకంటే రాశి అది ఉన్నటువంటి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రమే దానికి ద్వితీయంగా ఉన్నటువంటి క్షేత్రం కూడా మనకు ఉచ్చ క్షేత్రమే అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ వృషభ రాశిలో రాహు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అంటే తన ఉచ్చ క్షేత్రంలోనే రాహు అనే గ్రహము ఉంది అంటే ఈ రాహు కూడా శనిపాలిత గ్రహమే కాబట్టి ఈ యొక్క మంచి లాభాలు యోగిస్తాయి అందులో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చూసినట్టయితే శని యొక్క ప్రధాన పాత్ర గొప్పదండి ఇప్పుడు శని కూడా మంచి ప్రయోజకారకుడు అండి ఇతనికి మంచి భవిష్యత్తు అనేది కూడా ఏర్పడుతుంది వృషభ రాశి వారికి అంటే ఈ వృషభ రాశి వారిని నేను చెప్తున్నాను అదే అదేవిధంగా ఈ జీవితంలో ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జరిగినంత మంచి మళ్ళీ మీకు ఏ సంవత్సరం జరగకపోవచ్చు అని నా ఉద్దేశం అండి నా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను ఖచ్చితంగా మార్పు వస్తుందండి తప్పకుండా ఎందుకంటే జన్మం ఎందు రాహువు తృతీయంలో చంద్రుడు ఇక్కడ మనం చూసినట్టయితే తృతీయంలో చంద్రుడు ఈ అంటే పెద్దగా అది నీచ క్షేత్రమేనండి వృషభ రాశికి మూడో స్థానంలో చంద్రుడు ఉండడం అనేది కూడా క్షేత్రమే అందులో ఒకటి ఏంటంటే గురుపాలిత గ్రహం మరియు చంద్రుడు కాబట్టి కొంత నెగటివ్ కానీ చంద్రుడు ఎన్నో రోజులు ఉన్నాడు కదండి రెండున్నర రెండు రోజులే రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు వెళ్ళిపోతాడు కాబట్టి పెద్దగా అది కౌంట్లెస్ అది మనం వదిలేయాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే సప్తమంలో కేతువు సప్తమంలో కేతు అనేది ఒక విధంగా కొంత ఇబ్బంది కలు ఆ అంశం అది వృషభరాశి వారు ఎందుకంటే నీ నీచక్షేత్రం అది సప్తమంలో కేతు తర్వాత అష్టమంలో శుక్ర కుజులు ఇది ఓకేనండి అంటే ఎనిమిదవ స్థానంలో ఇక్కడ మనం చూసిన కుజులు అంటే దేనికి ఓకే అంటున్నారంటే రెండు గ్రహాలు మంచివి శుక్రుడు మరియు కుజుడు చాలా మంచిది దేనికి వృషభ రాశికి అయినప్పటికీ డెవలప్మెంట్ అనేది కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఈ పదిహేను రోజులలో అంటే కొత్త కొత్త వ్యాపారాలు చేసే అవకాశం తక్కువగా చూసుకొని పెట్టుకోండి ఏదన్నా ఉంటే నన్ను కలవండి నేను దానికి సమస్య పరిష్కారం చెప్తాను తర్వాత నవమంలో శని బుధుడు కలిసి ఉన్నారు అంటే శని మరియు బుధుడు ఈ రెండు చాలా వండర్ఫుల్ కాంబినేషన్ ఎందుకంటే ఇది శని పాలిత గ్రహాలు రెండు అందులో ఒకటి ఉత్సవం పొంది ఉన్నాయి ఈ ఉచ్చస్థానంలో ఉన్నాయి ఏది వృషభ రాశికి ఉచ్చస్థానం అయిపోతుంది శని మరియు బుధుడు కాబట్టి ఇక్కడ తొమ్మిదో పది స్థానాలలో ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి తర్వాత రవి గురువులు కూడా ప పదవ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ గ్రహ సంచారం చేస్తున్నారండి ఇది దశమంలో రవి గురువులు ఉన్నారు ఇక సేమ్ ఇక్కడ పదిహేను నుండి ఇరవై వరకు మేజర్గా ఈ నెలలో మొత్తంలో దాదాపుగా ఇవి ఎక్కువగా ఉంటాయండి అంటే ఈ యొక్క గోచారం చాలా బాగుంది ఈ నెలలో ఈ పదిహేను రోజులలో కూడా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయండి నేను ఒకటే చెప్తున్నానండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుందండి మీరు ఎవరైనా కూడా వృషభ రాశి వారు ఎవరైనా కూడా ఇంకా వెనక ముందు ఆలోచించకూడదండి అసలే చెప్పేది ఒకటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అడుగు ముందుకు వేయండి మంచి జరుగుతుందండి ఈ సంవత్సరం చూడండి తర్వాత నేను ఒకటే చెప్తున్నానండి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి అది ఒక్కటి మాత్రం చేయండి మీ పేరును ఒక మంచి అద్భుతమైనటువంటి నెంబర్లో మలచండి దాన్ని ఆ మరల్చినటువంటి పేరుని రోజు కోర్సులాగా రాయండి దయచేసి చెప్తున్నానండి మీరు ఎన్నో ఆస్ట్రాలజీ చూడొచ్చు న్యూమరాలజీ చూడొచ్చు ఎన్నో తిరగచ్చు దేవుళ్ళ టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఏదైనా కానివ్వండి కానీ మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నానండి మీకు మీ పేరుని ఒక మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారితో కానీ మీ పేరును సరి చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుందండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి ఇంకా టైం అంతా కూడా గడిచిపోతుంది మానవ జీవితం ఇప్పుడు వరకు వంద సంవత్సరాలు బ్రతికేవారు ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారండి ఎనభై సంవత్సరాలు బ్రతకడమే మహా ఎక్కువ ఈ ఇరవై సంవత్సరాలలో నలభై సంవత్సరాలు నిద్రపోతాను గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలలో మనకు బాల్య వ్యవస్థే మినిమం ఒక ఇరవై సంవత్సరాలు వేసుకోండి ఇంకేముందండి ఇరవై సంవత్సరాలైనా మనం కష్టపడి పనిచేసేది ఏముందండి ఇరవై సంవత్సరాలలో ఏం సంపాదిస్తే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి కాబట్టి ఒక్కసారైనా మీ గురించి ఆలోచించుకోండి మీకు పెళ్ళి చేసిన తర్వాత మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు మీ భార్య గురించి ఆలోచన ఆలోచిస్తున్నారు మీ అమరావతి గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ జీవి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు బాగుండాలంటే ఫస్ట్ మీరు బాగుండాలి మీరు తెచ్చి కదా వాళ్ళు బ్రతికేది కాబట్టి మీరు బాగుండాలి మీకు అన్ని విధాలుగా సక్సెస్ కావాలి లైఫ్ అప్పుడే వాళ్ళు బాగుపడతారు మీ పిల్లోడు మంచి కాలేజీలో చదువుకోవాలని మంచి స్కూల్లో చదివించాల మంచి బట్టలు కట్టుకోవాలని కూడా మీరు బాగుంటేనే ఆ పిల్లవాడు బాగుంటాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారికి మంచి ప్రయోజనం అయితే ఈ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై రెండులో జరగబోతుందండి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది రాజులండి వృషభ రాశి వారు ఎక్కడున్నా కూడా రారాజులు వీళ్ళు మామూలు రాశి కాదు వృషభ రాశి భూతత్వం ఇది శుక్రుడు లగ్జరీ లైఫ్ లగ్జరీ వృషభ రాశి ధనస్థానం మనకున్నటువంటి ద్వాదశ రాశులలో వృషభ రాశి గొప్పతనం గొప్పదండి చాలా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో నివసిస్తున్న పేదరికంలో నివసిస్తున్నటువంటి వారిని కోటీశ్వర్లం చేస్తుంది వృషభ రాశి ఆర్థికంగా ధనాభివృద్ధిని కలిగిస్తుంది వృషభ రాశి సమస్యలను దూరం చేస్తుంది చిక్కు ముళ్ళు విప్పుతుందండి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి తప్పకుండా అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు అండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పరిశీలన చేయడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఎంతో కష్టపడి ఉండొచ్చు మీరు ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే విలంబినామ సంవత్సరం నుండి కూడా వృషభ రాశి వారికి కష్టాలే విలంబినామ సంవత్సరం ఎప్పుడు వచ్చిందండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుండి మీకు కష్టాలే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి విలంబి వికారి శార్వరి ఫ్లవర్ దాటుకొని వచ్చేసారా ఎన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ వచ్చేసారా రెండు వేల ఇరవై రెండు ఆ భగవంతుడు దయ తెలిచాడు శుభకృత నామ సంవత్సరం రానే వచ్చేసింది ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏంటంటే పంటలు బాగా పండుతాయి వ్యాపారాలు బాగా జరుగుతాయి ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలలో జాయిన్ అవుతారు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది శుభకృత నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా అనుకున్న స్థాయి కంటే మించి సంపాదించగలుగుతారు ఇవన్నీ ఎలా జరుగుతాయండి మనం చక్కకుంటేనే అవన్నీ జరుగుతాయి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం సరి చేసుకోవాలి అలా సరి చేసుకున్నారనుకోండి ఇంకా మీకు ఉండదండి ఈ వృషభ రాశి వారికి ఎందుకంటే మంచి తరహా జీవితాన్ని మీరు పొందబోతున్నారండి ఎందుకంటే ఇక్కడ నవమ స్థానంలో ఈ నెలలో ఈ పదిహేను రోజుల శని బుధుడు కలిసారు చూసారు అది తొమ్మిదవ స్థానంలో అది ఒక అత్యద్భుతమైనటువంటి మీ జీవితంలో ఒక మార్పు అండి ఎక్కడ నుండి మొదలవుతుంది శని అక్కడే ఉన్నాడు కానీ బుధుడు మాత్రం ప్రతి నెలకొకసారి చేంజ్ అయిపోతూనే ఉంటాడు ఉన్నటువంటి గ్రహాలలో కూడా మేజర్ గ్రహాలు వెళ్ళినటువంటి రాహు కేతులు ఇది సంవత్సరం నర ఉంటుందండి ఒక కుండల్లో ఒక బాక్స్ ఒక గృహం నేందు సంవత్సరం నర ఉంటారు కేతువు కూడా సేమ్ అలాగే సంవత్సరం నరం ఉంటారు రాహు మరియు కేతులు రెండు ఛాయాగ్రహాలు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అదేపోతే గురువు మూడు వందల అరవై ఐదు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాడు రవి ముప్పై రోజులు కుజుడు నలభై ఐదు రోజులు శుక్రుడు ముప్పై రోజులు చంద్రుడు రెండు భావ రోజులు మరి ఈ విధంగా గ్రహ సంచారం అయితే కొనసాగిస్తారండి కాబట్టి మేజర్ గ్రహము మేజర్ గ్రహం అయినటువంటి ఎక్కువగా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఉండేది మాత్రం శనియే ఇప్పుడు ఆ శని తన స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారిని పదే పదే చెప్తుంటానండి వృషభ రాశి వారు ఎక్కడున్నా ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి కష్టాలకు నేను తప్పకుండా వాటికి పరిష్కారం ఆలోచించి చెప్తాను అని చెప్తాను టైం వచ్చింది మీకు వృషభ రాశి వారికి టైం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి నేను అదే చెప్తున్నాను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు జరిగిన వ్యాపారాలు జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులతో రుణ బాధలలో ఉన్నటువంటి వారికి ఒక చక్కటి మార్గం అండి ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మీరేది వెనక ముందు ఆలోచించకుండా ఒక్కసారి మీరు న్యూమరాలజీ పరంగా యాస్ట్రాలజీ పరంగా మీ పేర్లు సరి చేసుకోండి మార్చినటువంటి పేరును ఎక్కడ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్లో ఎక్కడే చేంజ్ చేయకుండా ఒక నోట్బుక్లో లాగా రాయడం ద్వారా మంచి ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో